దళిత బంధు పథకం ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికలో బర్నింగ్ టాపిక్ ఈటెల రాజేందర్ రాజీనామా తర్వాత పొలిటికల్ వచ్చిన ఈ అంశం అంతా అనుకున్నట్టే ఉప ఎన్నికలో కీలకంగా మారింది విమర్శలు ఆరోపణలే కాదు చర్చ రచ్చ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి మరి ఉప ఎన్నికపై పథకం ప్రభావం ఉంటుందా ఈ నెల ముప్పైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రచార పర్వం చివరి అంకానికి చేరుకుంటుంది ప్రధాన పార్టీల హోరాహోరి వల్ల నియోజకవర్గంలో ఎటు చూసినా సందడే టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ జెండాలతో పార్టీల శ్రేణులు గల్లీలలో ఓట్లు రాబట్టుకునే పనిలో ఉన్నాయి ఈ ప్రచార స్పీడ్ ఎలా ఉన్నా ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక మొత్తం దళిత బంధు చుట్టూ తిరుగుతుంది ఈ అంశం ఎంతవరకు ఉప ఎన్నికను ప్రభావితం చేస్తుందో ఏమో కాని చూస్తుండగానే కీలక అంశంగా మారిపోయింది దళిత బంధు మాట లేకుండా ప్రసంగాలు విమర్శలు లేవు ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే హుజురాబాద్ లో దళిత బంధు స్కీమ్ ను అట్టహాసంగా ప్రారంభించారు సీఎం కేసీఆర్ ఎలక్షన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నది విపక్షాల వాదన బై ఎలక్షన్ కాగానే ఆపేస్తారని బీజేపీ కాంగ్రెస్ ఇతర విపక్ష పార్టీలు ఆరోపిస్తూ వస్తున్నాయి వాటిని ఎప్పటికప్పుడు అధికార పార్టీ ఖండిస్తూ వచ్చింది ఎప్పుడో ఏడాది క్రితం అనుకున్న పథకమే దళిత బంధుగా చెబుతుంది టీఆర్ఎస్ నియోజకవర్గంలోని కొందరు లబ్దిదారుల ఖాతాల్లో దళిత బంధు డబ్బులు పడ్డాయి కూడా అయితే ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు పథకం నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది దళిత బంధు పథకం అమలు నిలిపివేయించింది బీజేపీయే అని టిఆర్ఎస్ ఆరోపిస్తుంటే కాదు కాదు ఆ పనిచేసింది అధికార పార్టీయే అన్నది కమలనాథుల ఆరోపణ ఈ విషయంలో రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది సవాళ్లు ప్రమాణాలతో మాటల తూటాలు పేల్చుతున్నారు నాయకులు హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై వేల వరకు ఓటర్లుంటే వీరిలో ఎస్సీ సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య నలభై ఆరు వేల వరకు ఉంది దళిత బంధు పథకం ఈ వర్గాలను ఆకట్టుకుందని గెలుపు తీరాలకు తీసుకెళ్తుందని గులాబీ శ్రేణులు లెక్కలేస్తున్నాయి ఇక్కడ ఇంకో విషయం ఉంది బీసీ ఓటర్లు లక్షకు పైగా ఉన్నారు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన వెంటనే మా సంగతి ఏంటని బీసీ సామాజిక వర్గాలు గొంతెత్తాయి బీసీ బంధు కోసం డిమాండ్ చేశాయి సమస్య శృతిమించితే మొదటికే మోసం వస్తుందని అనుకుందో ఏమో బీసీలలో వ్యతిరేకత రాకుండా కుల సంఘాలతో మాట్లాడి బుజ్జగించారు అధికార పార్టీ నేతలు దళిత బంధు పథకంపై ఇతర వర్గాలలో వ్యతిరేకత రాకుండా చర్యలు తీసుకుంటున్న సమయంలోనే ఈ స్కీమ్ను ఆపాలంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలు మొత్తం రాజకీయ వాతావరణాన్ని మార్చేశాయి మరి ఈ అంశం ఉప ఎన్నికను ఏ మేరకు ప్రభావితం చేసిందో తెలియాలంటే నవంబర్ రెండు ఫలితాల వరకు ఆగాల్సిందే